ఈ శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి సమితిని ఎప్పుడు స్థాపించారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు లక్ష్మీనారాయణ సేవా సమితి అని 2006 లో స్థాపన చేశాను. లక్ష్మీనారాయణ సేవా సమితి ద్వారా ఎవరెవరైతే అంటే హిందూ సాంప్రదాయాన్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, మెయింటైన్ చేయాలనుకుంటే కూడా వీళ్ళకి ఇది పెద్ద హంగు ఆర్భాటాలతో కూడింది, ఇలా అయితేనే ఈ పని అవుతుంది, లేకపోతే మేము అనుకున్న కోరికలు నెరవేరవు, లేకపోతే ఒక గ్రామదేవత అంటే ఏంటి, ఒక దేవాలయం అంటే ఏంటి, మన దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, ఏ స్థితిలో వెళ్ళాలి, ఎలా ఉండాలి, మన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇలాంటివి అన్నీ గురించి లక్ష్మీనారాయణ సేవా సమితి ద్వారా చాలా మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ పబ్లిసిటీ కోసం హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తుండొచ్చు. నేను హైదరాబాద్లో చేసిన ప్రోగ్రామ్స్ దాదాపుగా ఒక 20-30 ఉండొచ్చు నేను చేసిన 900 ప్రోగ్రామ్స్లో. ఓకే, గ్రేట్. మిగిలిన 870 ప్రోగ్రామ్స్ మారుమూల ప్రాంతాలైన గ్రామాలు. అక్కడ ఏంటంటే వీళ్ళందరూ రైతులు, వారికి కనీసం సౌలభ్యాలు లేని స్థానం కాబట్టి వాళ్ళకి నేనే నిత్యం ఆరాధన చేసుకోవడానికి కావాల్సిన పుస్తకాన్ని నీ పుస్తకం తెచ్చుకొని పూజ చేసుకో అన్నావు అనుకోండి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? మనం టీవీలో అనౌన్స్ చేసేస్తాం బాగుంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఆ ఊరు నుంచి రాలేరు, పొద్దున్న లేస్తే పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు పొద్దున్న స్నానం చేయలేరు. సో సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి దేవుడి ఆరాధన చేసుకునే విధి విధానాలు ప్రతి చోట నేర్పించడం. ఇది కాకుండా 108 యజ్ఞకుండాలతోటి వివిధ ప్రాంతాల్లో లక్ష్మీనారాయణ ఇష్టలు నిర్వహించడం. అలా చాలా డిస్ట్రిక్ట్స్, ఇది ఈ తండా అని కానీ, లేకపోతే ఇది మాదిగ బస్తీ, మాల బస్తీ, లేకపోతే వైశ్యాస్ బస్తీ, రెడ్డీస్ బస్తీ, ఇట్లా ఏం లేవు నాకు, ఇవన్నీ ఏం లేవు నా దృష్టి. నో క్యాస్ట్, నో రిలీజియన్స్. రిలీజియన్ అనేది చాలా ఖచ్చితంగా నాకు ఎప్పుడు కూడా నాకు ఆ ప్రాబ్లం అవ్వలేదండి. నేను ఏ ఊర్లోకి వెళ్ళానో ఆ ఊర్లలో ఉన్న క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, నాతో పాటు వచ్చి సహకరించారు నాకు. వాళ్ళు పెద్ద టార్గెట్ అని నేను అనలేను. వాళ్ళు వాళ్ళ జతలు కూడా చూసారా మీరు ఏమన్నా? హిందువులు, ముస్లింలు, ఈ క్రిస్టియన్స్ కూడా చూసారా? ఉన్నా వాళ్ళు కూడా వచ్చి ప్రసాదం, మీరు అక్కడ కూర్చొని ప్రసాదం పెట్టండి, మా వాళ్ళు పూజలు చేస్తున్నారు, వీళ్ళంతా వీళ్ళు పూజలు చేసుకోవాలి కాబట్టి మీరు ప్రసాదం పెట్టండి అంటే ప్రసాదం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ముస్లింస్ వచ్చి అక్కడ దీపాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అందుకని మళ్ళీ అలాగే పూజలలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింస్. నేను అందుకని ఒక రిలీజియన్ రాంగ్ అని నేను చెప్పలేను. వాళ్ళ ఏదైనా చూడు, ఇందాక నేను అన్నాను చూడండి, ఏదైనా మన అభిమతం మాత్రమే, మన అభిమతం గొప్పదై ఉండొచ్చు, తక్కువదై ఉండొచ్చు, అయితే ఇంకోళ్ళు ధృవీకరించాలనుకుంటేనే తప్పవుతుంది. ఇప్పుడు జరిగేవి ఎందుకు, మనకి రిలీజియస్ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, అందరూ ధృవీకరించాలనుకోవడం పొరపాటు అవుతుంది. ఎవరి అభిమతానికి వాళ్ళు ఎవరు దేన్నైతే విశ్వసించారో దానికి వాళ్ళని వదిలేసి ఉంటే ఇవాళ రోజున మనకి వాళ్ళ మధ్య మన మధ్య ఏ విధమైన భేదాలు వైషమ్యాలు ఉండేవి కాదు. ఎందుకు చెప్పండి ఈ గొడవలు? శాంతి వాతావరణం ఉంటే మనకి నచ్చదు కదా. ఓకే, మరి ఇంకోటి, జ్యోతిష్యం జాతకాలు పిచ్చి ఎక్కడ లేదు మన భారతదేశంలో ఎక్కువగా ఉంది, కారణం ఏంటి? రాంగ్. మీరు చాలా రాంగ్. ఈ విషయం చెప్పండి, మీరు ఎక్కడెక్కడ ఉంది? ఎందుకనంటే గనక నాకు వచ్చే కాల్స్ అన్ని ఎక్కువ ఫారెన్ కాల్స్. ఫారెన్ కాల్స్ లో వస్తాయి కానీ మీకు వచ్చే ఫారెన్ కాల్స్ కూడా మన వాళ్ళే వస్తుంటాయి మీకు? లేదు, ఫారెన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మీరు ఉన్నారు అమెరికాలోనూ ఉన్నారు, అయితే మీ ఫ్రెండ్స్ ఎవరో అనుబంధంగా ఉంటారు, ఏదో సమస్య ఉంది, ఇలా సమస్య ఉంది కదా, ఇలా ట్రై చేసి చూడండి అని చెప్పు ఉంటారు మీరు. ఎందుకంటే మనం మూర్ఖం కదా, మనకి ఏదైనా జరిగితే మనం ఖచ్చితంగా చెప్తాం. అలా చెప్పినప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు, అలా కాల్ చేసిన వాళ్ళు వాళ్ళకి జరగంగానే వాళ్ళు కంటిన్యూస్ గా ఫాలో అవుతారు. అట్లా నాకు చాలా మంది ఫారినర్స్ కాకుండా కూడా, ఇండియన్సే కాదు, వాళ్ళు ఇండియన్సే కాదు అసలు. అది మీరు ఇంటర్నేషనల్ లెవెల్ లో వెళ్ళిపోయారు మీరు? ఎప్పుడు వాళ్ళు అంటే హిందూ ఐకాన్. హిందూ ఐకాన్ అనుకోండి, మీరు హిందూ ఐకానా? అంతే కదా, మన హిందుత్వాన్ని ప్రచారం చేయాలి. నా ఉద్దేశం ఏంటి అంటే కనుక నేను భరత భూమిలో పుట్టాను, ఎంతో మంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారు, ఎన్నో విషయాలు ఇక్కడ నుంచి కనుగొనబడినాయి. ఇవాళ ప్రపంచ దేశాల్లో మనల్ని మన వైపు చూసే సమయంలో మనం డ్రెస్సింగ్ స్టైల్ కానీ, లేకపోతే మాట విధానం కానీ, లేకపోతే మన ప్రవర్తన కానీ, మన జుట్టు కానీ, జుట్టు వదిలేసుకొని తిరగడం కానీ, ఇలాంటివి ఏవైనా కావచ్చు, లేకపోతే మంగళసూత్రాలు తీసేసి మేక్కేసేయడం కానీ, ఇలాంటివన్నీ మనం ఫారినర్స్ని ఫాలో అవుతున్నాం. కొన్ని రోజులు పోతే వాళ్ళు అక్కడ చీరలు కట్టుకుంటారు. నేను ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్కి విజిట్ చేసినప్పుడు నేను వస్తున్నాను అంటే కనుక వాళ్ళు చీరలు కట్టుకుని చక్కగా స్వాగతిస్తారు. తర్వాత మైట్ బి దే కమ్ ఇన్ దేర్ ఓన్ డ్రెస్సెస్. కాకపోతే ఏంటి అని అంటే మాత్రం ఆ సమయానికి అనుగుణంగా నన్ను గౌరవిస్తున్నట్టే కదా, నా సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నట్టే కదా. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు నాకు అనుగుణంగానే వెళ్తారు. అంటే ఏంటి, మిమ్మల్ని కావాల్సింది కూడా అదే కదా.
మీ ధర్మాన్ని ఏదైతే ఉందో అది ఎంత మంది గౌరవిస్తున్నారు అని అంటే ఆ ధర్మాన్ని గౌరవించదగ్గ వ్యక్తిగా మీరు నిలబడగలుగుతున్నారు అని అంటే ఓకే మీరు పొందేది ఏంటి ఈ ప్రపంచంలో గౌరవాన్ని పొందుతారు అయితే నా దృష్టిలో ఎప్పుడు గాని మనం మాట్లాడే విధానం మన డ్రెస్సింగ్ స్టైల్ మీదనే మనం తయారయ్యే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా కూడా మనల్ని ఎలా గౌరవించాలి అని ఓకే ప్రపంచవ్యాప్తంగా మీరు అనేక దేశాలు టచ్ చేస్తున్నారు అందరూ జాతకాలు చూస్తున్నారు మొత్తంగా ఇది అలా చూసినప్పుడు ఇండియన్ అంటే మన ఇండియాకి సంబంధించిన పబ్లిక్కి తర్వాత అదర్ కంట్రీస్ పబ్లిక్కి డిఫరెన్స్ ఏం కనిపెట్టారు మీరు జాతకాలలో కానివ్వండి వాస్తువులు కానివ్వండి మన వాళ్ళు అంటే అండి యాంషియస్ అనుకోవచ్చు కానీ వీళ్ళు చాలామంది చోట్లకి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత నాలెడ్జ్ సంపాదించుంటారు తద్వారా వీళ్ళు ఏం చేస్తారని అంటే మంచి చెడులు వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేయడం మొదలు పెట్టడం వల్ల వాళ్ళు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా వాళ్ళు జార విడుచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎవరినో ఒకళ్ళనే కన్సల్ట్ చేస్తారు వాళ్ళు వెరీ ఇదిగా ఉంటారు ఏంటి అని అంటే కనుక నువ్వు అక్యురేట్గా చెప్పాలి మళ్ళీ అక్యురసీ తప్పకూడదు వాళ్ళకి సో అక్యురేట్గా చెప్పాలి ఇది జరుగుతుంది ఇది జరగదు ఇది ఎస్ నో అంతే దే డోంట్ వాంట్ టు నో ది స్టోరీస్ వాళ్ళకి అంతే గురుమా దిస్ ఇస్ ది క్వశ్చన్ దట్స్ ఆల్ నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓకే లీవ్ ఇట్ అంతే ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళరు గురుమా యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ హవన్ అని అడుగుతారు యూ డూ దిస్ అని అన్నాం అనుకోండి అలా ఓకే వీ విల్ డూ అంటారు మైట్ బి దే ఆర్ క్రిస్టియన్ బట్ చేస్తారు అయితే ఇక్కడ ఏంటి అని అంటే కనుక వాళ్ళు గుడ్డిగా ఫాలో ఎందుకు అవ్వగలుగుతున్నారు అంటే కనుక మన సాంప్రదాయం మీద ఉన్నది ఆ గౌరవం మనమేమో మన ఇంట్లో ఇప్పుడు పెరటి చెట్టు వైద్యానికి వనికిరాదు కదండి సామెత ఉంది కదా సో మన ఇంట్లో వాళ్ళని మనం గుర్తించాం వాళ్ళు మనల్ని గుర్తించడానికి కూడా కారణం అది ఇవాళ రోజున ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ అంటే కృష్ణ కారినేషన్ అని చెప్పి వాళ్ళు స్థాపించగలుగుతున్నారు భాగవతం గురించి చెప్పగలుగుతున్నారు కానీ మన దగ్గరకు వచ్చేసరికి అది ఎంత విశ్వవ్యాప్తం కాలేకపోయింది మన ప్లేస్కి వ్యాప్తం కాలేకపోయింది విశ్వవ్యాప్తం కాగలిగింది అంటే ఏంటి కృష్ణుడు మన దగ్గరే పుట్టాడు కదా మధురలోనే కదా పక్కే పక్కడే కదా మనం వెళ్ళి పెద్దగా ఆయన ఆరాధించాల్సింది ఏంటి కృష్ణ అంటే వచ్చేస్తాడు అది మన ఫీలింగ్ వాళ్ళు చూడండి డ్రెస్సింగ్ పాటలు భజనలు అనుకుంటూ డాన్సులు చేస్తూ వెళ్తూ ఉంటారు అది మన యొక్క ఆలోచన విధానం అంతే కానీ వాళ్ళు ఏంటంటే గుర్రానికి గంతలు కట్టినట్టుగా ఇట్లా గుర్రం ఎప్పుడైతే వదిలేస్తుందో పలు దిక్కులు చూస్తుంది కానీ వాళ్ళు ఇలాగే మీరు ఇది చేయండి అంటే ఇది చేసిస్తారు అంతే దానివల్ల నాకు తెలిసినంత మటుకు రిజల్ట్ ఎక్కువ వాళ్ళు చూస్తున్నారు ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ రిజల్ట్ చూస్తున్నారు ఇండియన్స్ అయినా సరే వాళ్ళు ఫారినర్స్ అయినా సరే మన ఇండియన్స్ కూడా చెప్పిన చెప్పినట్టుగా చక్కగా చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కనుక ఇవాళ రోజున మనం ఇక్కడ సంగీతం నేర్చుకోవాలన్నా డ్యాన్స్ నేర్చుకోవాలన్నా భగవద్గీత తెలుసుకోవాలన్నా భాగవతం తెలుసుకోవాలన్నా రామాయణం తెలుసుకోవాలన్నా మనం లక్ష అడుగులు వెనక్కి వెళ్తున్నాం 100 కూడా నేను అన్ను లక్ష అడుగులు ఎంతసేపు మనకి ఎకడమిక్ నీకు వచ్చిందా లేదా నేను ఫీజు 100,000 కట్టాను నువ్వు ఇలా చదివావా అలా చదివావా ఇంతే అయితే నీ పిల్లలకి పురాణ జ్ఞానం ఏమొచ్చింది ఏం లేదు అనేది మనకి ఇవాళ రోజున తెలియదు కానీ అక్కడ వెళ్ళి చూడండి పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు కూడా ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు అంటే ఏంటి వాళ్ళకి 3 ఇయర్స్ అయినా ఇక్కడికి వచ్చి ఏదో ఒక ఆశ్రమంలో ఉండి నాలెడ్జ్ నేర్చుకుని వెళ్తున్నారు ఇవాళ రోజున చాలా మంది స్వామీజీలు వెళ్ళి అక్కడ భాగవతం క్లాసెస్ తీసుకుంటున్నారంటే ఎందుకు అంటే నేర్చుకునే వాళ్ళు ఉన్నట్టే కదా కరెక్ట్ కొన్ని రోజులు పోతే మనం వాళ్ళు అవుతామేమో వాళ్ళు మనం అవుతాము అంతే కానీ మీరు కానివ్వరు కదా మీరు ఉన్నారు కదా అవ్వకూడదు మన ఎసెన్స్ ఎక్కడ పోవద్దు మనది స్థాన బలం ఓకే మరి మీరు బ్రహ్మజ్ఞాని అన్ని తెలిసిన వాళ్ళు మీ డైలీ రొటీన్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి మీ దైనందిన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అసలు అంటే మీరు మీ కట్టు బొట్టు మొత్తం చూస్తే ఎలా ఉందంటే ఇక అమ్మవారి దగ్గర పోవాల్సిన పని లేదు ఏమో మన అమ్మ అనేటట్టు ఉంది పరిస్థితి ఎవరొచ్చినా కూడా అమ్మ అని పదం మొక్కాల అలా ఉంది మీ కట్టు బుట్టు మన సుత్తున ఎంగుమల్లి ఎలా ఉంటుంది పరిస్థితి మీ మామూలుగా ఇటు తయారయ్యడం మీకు ప్రత్యేకంగా ఏమన్నా ఏర్పాట్లు ఎలా చేసుకుంటారు మీరు అన్ని పనులు నార్మల్గానే చేస్తాను ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు ఫస్ట్లో మీరు అంటే ఈ గెటప్ ఆ గెటప్ నుంచి ఈ గెటప్కి వచ్చారు కదా అవునా కదా మామూలుగా దివ్య గారు అంటే భవానీ గారు ఫస్ట్ మేనేమో మరి భవానీ గారి నుంచి దివ్య భవానీగా మారారు కాబట్టి ఈ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మీలో మీరు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు పెళ్లితోటే మారాను గురుమాతగా మారడం చాలా కష్టం గురుమాతగా మారారు మరి ఇప్పుడు ఇలా మారాక ఫస్ట్ టైం మిమ్మల్ని మీ డ్రెస్లో చూసుకున్నప్పుడు ఎంత కట్టుబడుతుంది మీకు అనిపించింది మీకు ఎటువంటి భావం కలిగింది నేను ఫస్ట్ నుంచి చీరలు కట్టుకునేదాన్ని అండి చీరలు క్వశ్చన్ అంటే చుడిదార్స్ కూడా వేసుకునేదాన్ని సరే ఒకటి వదిలేసింది ఏంటంటే చుడిదార్స్ అంతే పెద్దగా డిఫరెన్స్ నాకేం అనిపించలేదు జనానికి అనిపిస్తుంది మేడం
మీ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది, జనాలు కనిపిస్తుంది. బొట్టు అంటారా, బొట్టు ఒకటి మారిందేమో అంతే. మీ బొట్టును చూస్తే మనకి అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, ఆమెడం గుర్తొస్తుంది మీకు. మిమ్మల్ని చూస్తుంది ఆవిడంటే నాకు చాలా ఇష్టం కూడా బేసిక్గా సుష్మా స్వరాజ్ అంటే. ఎందుకు అంటే కనుక ది లేడీ ఆఫ్ లెజెండ్ ఆవిడ. యా ఏంటి ఆమె కట్టు బొట్టు, ఆమె ముందు మాట్లాడడానికి ఎంతటి రాజకీయ నాయకులు కూడా గజగజ బొట్టులను పోరమత్తం ఉంది. అవుదే కదా, ఎందుకంటే మన శక్తి అంతా ఇక్కడ కేంద్రీకృతం అయితే ఉంటుంది. మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటాం, నీ శక్తి నీకు సహకరించడానికి బొట్టు పెట్టుకుంటావు. బొట్టు పెట్టుకున్న చోటు నుంచి ఆ స్థానం ఏదైతే ఉందో అది అమ్మవారి యొక్క స్థానం, గురుస్థానం, అమ్మవారి స్థానం. అమ్మవారు అక్కడ నిలిచి ఉంటుంది ప్రతి వ్యక్తికి, వాడు క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ తెలుగువాడు కానీ ఎవరైనా కానీ అందరికీ ఉంటుంది. అయితే ఎవరు దాన్ని గుర్తించి గౌరవిస్తారో, చక్కగా చందనం పెట్టి ఇంత కుంకుమ పెడతారో, వాళ్ళని ఎప్పుడు చల్లగా అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఈ శాస్త్రం తెలుసుకోక వీళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అలా పెట్టుకుంటున్నారు అని చెప్పి దాని మీద విమర్శలు తప్ప ఇంకేం లేదు. వైష్ణవులు వచ్చేసరికి ఊర్ధ్వ పునరుద్ధారణ చేస్తారు, అంటే ఊర్ధ్వ లోకాలు చూడాలనుకుంటున్నారు. మాకు అదో లోకాలు అయిపోయినాయి. మీ అలంకరణే ఒక ప్రత్యేకంగా ఉంది, దీని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏమో, నేను అందరిలాగా రుద్రాక్షలు అవి ఏం వేసుకోను, చాలా నార్మల్గా ఉంటాను. ఉంగరాలని లేకపోతే గాజులని ఇలా ఏవో పూసలు చుట్టుకుంటారు, డ్రెస్సింగ్ స్టైల్ మార్చేస్తారు. నేను అవన్నీ ఏమి జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు, జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, సన్యాసం స్వీకరించిన వాళ్ళు మొత్తం కూడా మాఫియాలతో సంబంధాలు ఉన్నాయి. అంటే తెర వెనుక అంటే రాజకీయ నాయకులకి డబ్బులు ఎక్కువైతే బ్లాక్ మనీ మొత్తం వీళ్ళిళ్ళనే ఉన్నాయి. ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఈ సన్యాసులు, ఆశ్రమాలు మొత్తం కూడా ఈ యొక్క మాఫియా కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఆరోపణలు కూడా వచ్చాయి, వస్తున్నాయి, సినిమాలు కూడా తీసుకోవడం మీద అభిప్రాయం. ఢిల్లీలో చాలా కనిపిస్తుంది కానీ మన సైడ్ అంత నాకు తెలియదు. మన సైడ్ అంత లేదంటారు? నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ. మీ దగ్గర రాలేదు ఇంకా? నా దగ్గరికి నేను ఎవరిని ఎంటర్టైన్ చేయను. మరి పంగనామాలు పెట్టుకున్నోళ్ళు, పెద్ద బొట్టు పెట్టుకున్నోళ్ళు, గడ్డాల మీసాలు పెంచుకున్నోళ్ళు అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు డబ్బుల కోసం అనుకోవాలా? మనం నిజంగా సేవ చేయాలి, ఈ దైవభక్తినే పెంచాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలనుకునే వాళ్ళు మరి రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు? కారణం ఏంటి? కొంతమందికి పదవి కాంక్ష, ఓకే, కొంతమందికి విపరీతంగా డబ్బు సంపాదించి ఉండొచ్చు, లేకపోతే ఆస్తులు ఉండొచ్చు, తరతరాలుగా వచ్చిన ఆస్తులు ఉండొచ్చు. అవి కాపాడుకోవడానికి చాలాసార్లు ఆ ఏరియాలో ఉన్న గుండాలైనా లేకపోతే రాజకీయ నాయకుల నుంచి అయినా ప్రెషర్స్ రావచ్చు. దానివల్ల కూడా వాళ్ళకు ఒక అధికారం ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి అధికారంలోకి రావాలనుకునే ఉండొచ్చు. వాళ్ళు అసలు మొత్తం ఫ్యామిలీస్ బిజినెస్ సైడ్ ఉండడము, లేకపోతే కర్షకులు అంటే రైతులు అయి ఉండడము, ఇలా అయినా కూడా వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకోవడం ఎందుకు అంటే కనుక వేరే అనేక కారణాల వల్ల, మనం ఒకటే కారణం అనుకోలేము. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, ఏంటంటే వాళ్ళు ఫుల్ బిజినెస్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు వాళ్ళు, మంచి పొజిషన్ లోనే ఉన్నారు. అయితే మొత్తం వాళ్ళ ఏరియాలో ఒక ఇంకొక పొలిటికల్ లీడర్ నుంచి వాళ్ళకి చాలా ప్రెషర్. ఓకే, వాళ్ళ ప్రతి బిజినెస్ కి వాళ్ళు అడ్డం అనమాట. ఈ ప్రెషర్ ఏంటి అని అంటే కనుక నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్పాను, ఈ జాతకంలో మీకు రాజయోగం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటు సైడ్ రావాలి. అంతవరకు మీకు ఒక పదవి వచ్చింది అనుకోండి, పదవి వస్తే మీరు ఆటోమేటిక్ గా మీకు ఎవరినైనా మీరు చూసుకోగలుగుతారు. మనం ఎప్పుడు చూసుకోగలుగుతాం, మీకు ఆ పదవి ఉండే అన్నాక వీళ్ళు వచ్చిన పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళు పాలిటిక్స్ లోకి రాగానే ఆయన ఓడిపోయాడు బేసిక్గా. అంటే వీళ్ళు అంతమందికి ఆ ఏరియాలో షెల్టర్ ఇచ్చారని అర్థం, వీళ్ళ దగ్గరే పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం. దానివల్ల అలాగా వీళ్ళు కూడా చక్కగా ఫార్మేషన్లోకి వచ్చేసరికి సెటిల్ అయిపోయారు. ఇవాళ రోజున వాళ్ళు బాగున్నారు. ఇది ఒక కారణం. ఇంకో కారణం ఏంటి అని అంటే కనుక నాకు చాలా ఆస్తుంది, నేను ట్యాక్స్ కట్టను, నేను తప్పించుకోవాలి ఎలాగా. సో అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాహం. మీ దాహం ఏంటి? నా దాహమా, మొత్తం ప్రపంచ దేశాలు హిందుత్వం వైపు చూడాలి, అది నా దాహం. అంతే మరి ప్రపంచం మొత్తం హిందూ వైపు చూడాలి, హిందుత్వాన్ని చాటాలి అన్న ఒక స్వామి కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలో చేరాడు. నాకు అలాంటివి మీడియా కూడా పెడుతున్నాడు. మీ పరిస్థితి అటువంటి స్వాములు ఏమనుకోవాలి? మరి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు అంటారా వాళ్ళకి ఆ సమయంలో ఏం తోచిందో. అంటే ఇప్పుడు ఒకటి నమ్ముకుని వెళ్తున్న, ఇప్పుడు మీరున్నారు బ్రహ్మజ్ఞాని, అమ్మవారి సంకల్పంతో ముందుకెళ్తూనే ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా అట్లా ఒక స్వామికి మారినప్పుడు ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాను అనుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఇటువంటి దారులకు ఎందుకు మళ్ళుతున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు మీకు యోగి ఆదిత్యనాథ్ని చూశారు, ఆయన సన్యసించారు. అవును, ఓకే, యూపీసీఎం. అవును, కానీ ఆయన చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు. ఓకే, ఆయన మంచి మంచి పనులు చేయడమే కాదు, సన్యసించాడు కానీ మట్టాలు ఏం పెట్టు, మట్టాలు జ్యోతిష్యులు ఏం చెప్పలేదు, మట్టాలు ఉన్నాయి ఆయనకి. అయితే ఆయన సన్యాస ఇప్పుడు కూడా అంటే సీఎం అయిన తర్వాత కూడా ఆయన సన్యాసాశ్రమాన్ని ఏం వదలలేదు.
ఆయన అలానే ఉంటున్నారు, ఆయన లైఫ్ అలానే లీడ్ చేస్తున్నారు. అలా కాకుండా ఇవాళ మీరు యూపీకి వెళ్ళి చూడండి, యూపీ చాలా డెవలప్డ్ ప్లేస్ లాగా కనిపిస్తుంది. నేను ఒక 5-6 ఇయర్స్ క్రితం నేను యూపీ నేను కంటిన్యూస్గా నేను నైమిషరణ్యం వెళ్తుంటాను, చాలా యాగాలు చేయించాను నైమిషరణ్యంలో. సో లక్నో బేస్గా దిగాల్సి వస్తుంది మేము ఎయిర్పోర్ట్లో. సో అక్కడ బయటకు వచ్చి మనం చూస్తే అందరు ఇట్లా కాళ్ళ మీద కింద కూర్చొని నోట్లో తంబాకు వేసుకొని ఉమ్ముతూ ఒక రకంగా కనిపిస్తుంది. అంటే మనం ఎక్కడి నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్ నుంచి స్లో మోషన్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఫ్లైట్ దిగంగానే లైఫ్ చేంజ్ అయిపోయింది. కానీ మొన్న నేను వెళ్ళినప్పుడు అంటే నేను ఫిబ్రవరిలో కూడా యాగమైంది అక్కడ, ఫిబ్రవరిలో కూడా యాగాలి కానీ అక్కడ అటెండ్ అయినప్పుడు నేను చూసింది ఏంటి అని అంటే మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఇక్కడ కూడా ఇక్కడ లాగా మనకి మెట్రో ట్రైన్స్ అన్ని వెరీ మచ్ చేంజ్డ్. అలా ఏదన్నా ప్రపంచంలో చేంజ్ తీసుకురావడానికి ఒక అధికారం కావాలి అనుకుని ఒక సన్యాసి రావడంలో తప్పులేదేమో. అయితే వాళ్ళకున్న మఠాలకి వాళ్ళకున్న సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది. నా ఉద్దేశంలో నువ్వు ఎంత త్యజించావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మొత్తానికి మీరు సమర్థిస్తున్నారు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు అందరూ, స్వాములు కూడా అందరూ కూడా పొలిగా రావచ్చు సమర్థిస్తున్నారు. మీకు ఒక చేంజ్ మనకి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఎప్పుడు మనకి వశిష్ఠ మహర్షి ధర్మాధర్మ విచారణ అని చెప్పి ధర్మాల గురించి అధర్మాల గురించి రాశారు ఆయన. ఇవాళ రోజున మనకి యూకే గవర్నమెంట్ ఏదైతే లాని తయారు చేసిందో, అంటే ఇండియా భారత్ లా ఇండియన్ లా ఏదైతే ఉందో అది వశిష్ఠ మహర్షి యొక్క ధర్మ ఆచరణల మీద బేస్ అయ్యి ఉంది. ఇవాళకి ఉంది అది. అయితే ఆనాడు వాళ్ళు ఫామ్ చేసింది దాంట్లో ఏమంటారని అంటే కనుక, ఈ దుర్మార్గుడు అయితే ఆ సమయానికి బ్రాహ్మడు కూడా ఆధిపత్యం వహించవచ్చు. ఓకే, అందుకని మనకేంటి పేష్వా సిస్టమ్ వచ్చింది ఇక్కడ మహారాష్ట్రలో. అంటే వాళ్ళు మరి బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేసుకోవాలి కదా, వీళ్ళేంటి కత్తిపట్టి కటాలు బట్టి తిరిగారు అని అంటే కనుక ఆ టైంకి అది అవసరం. సమయానుకూలంగా ఒకవేళ ఇది అవసరమైతే అది చేయడానికి వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేస్తే నువ్వు తప్పు చేసిన వాడివి. మరి మీరు కూడా వెనకడుగు వేయరు కదా, చెప్పలేము. మీరు కూడా వెనకడుగు వేయరు కదా, మీరు కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. మీ జాతకాలు కూడా ఉందనిపిస్తుంది నాకు, నాకు అనిపిస్తుంది మీ జాతకం చూస్తుంటారు మీతో మాట్లాడుతుంట. అలా పవర్ ఉంది అనుకోండి, భగవంతుడు ఎవరు ఆపలేరు, ఇస్తాడు ఎవరు ఆపలేరు. మీకు ఏమనిపిస్తుంది, మీ దాహం ఏంటి అసలు, ఇదే మీ దాహం? నా దాహం ఒకటే దాహం, హిందుత్వం. హిందుత్వం ఆల్రెడీ ఉందిలేండి, హిందుత్వం ఎక్కడ ఉందండి? మీరు చూడలేదు చాలా స్థానాల్లో, ఆర్ఎస్ఎస్ కావచ్చు లేకపోతే ఏమో చాలా మంది సంఘాల వాళ్ళు బాగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే కన్వర్షన్స్ కూడా విశ్వ ప్రయత్నం జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాటిల్లో వాళ్ళు బిజీగానే ఉన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే నీ ఉద్దేశం ప్రకారం నువ్వు వెళ్ళిపోయావో అలాంటి వాళ్ళ కోసం ప్రయత్నం చేయకూడదు. ఎవరో నిన్ను తీసుకురాగలవో చూసుకోవాలి. మీరు అసలు విషయం చెప్పట్లేదు నాకు, మీ దాహం. మీకు ఇప్పుడున్న రాజకీయ పార్టీలో ఏ పొలిటికల్ పార్టీ అంటే ఇష్టం? ఏ పార్టీ ఇష్టం లేదు. అంతే అంటారులేండి మీరు, చెప్తారా ఏంటి? మళ్ళీ బీరేజ్ బీరేజ్ తగ్గిద్దిగా మళ్ళీ. లేదు, కొత్త పార్టీ ఫామ్ చేద్దాం. మీరు కొత్త పార్టీ పెడతారా? మీరు అంటున్నారు కాబట్టి కొత్త పార్టీ ఫామ్ చేద్దాం, ఫస్ట్ దాంట్లో మెంబర్గా తీసుకుంటాను నేను. అల్లు బెస్ట్ మీకు. నాకు రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ లేదండి. అందరూ అంతే అంటారు ఫస్ట్? లేదు, మా వారికి రాజకీయంగా చాలా ఇంట్రెస్ట్, నాకు కామన్గా పదవులే సరిగ్గా తెలియదు. ఏమో గ్రహాలు అనుకూలించి ఒకళ్ళు రాజకీయాలు లేకపోతే మీరు చెప్పలేము. నేను అంటున్నా భగవతేచ్చా. మీరు ఏది సిద్ధం? సిద్ధమా చెప్పండి మేడం. ఎందుకంటే మీరు ఇప్పుడు హిందూ, మన హిందూ ఐకాన్గా ఉన్నారు, మళ్ళీ హైదరాబాద్ బ్రాండ్ మోడల్, ఇక్కడ మీరు బ్రాండ్ అయిపోయారు ఇప్పుడు ఈ జ్యోతిష్యాలకి, జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి. మీ దగ్గరికి మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు అందరూ వస్తున్నారు అమ్మ అనుకుంటా. మీరే ఎమ్మెల్యే టికెట్లు ఇప్పి తీసుకొచ్చారు, మీకు టికెట్ తెచ్చుకుంటే పెద్ద విషయం కాదు. తర్వాత ఇచ్చేవాళ్ళు కూడా ఈ భావన దివ్య మేడం ఉన్నారు, కొత్త మన పార్టీ కూడా వెలుగు వెలిగిద్ది మంచిగా, మన జాతకాలని మారిపోతే అనుకోవచ్చు, హిందువులు ఓట్లు పడవచ్చు పడతాయి అనుకోవచ్చు, ఎన్నో ఉంటాయి ఈక్వేషన్స్. సో కాబట్టి మీ పరిస్థితి? నేనైతే 99% రాను. 99% నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. 1% ఉంది కదా, 1% అది చాలు వాళ్ళకి మిమ్మల్ని నగటాన్ని. 1% ఉంది కదా, ఆ 1% మిమ్మల్ని లాగేస్తారు. అదే భగవంతుడు వస్తే 1% పోయి మిమ్మల్ని లాగేస్తారు. నా దృష్టిలో ఏంటి అని అంటే కనుక, రాజకీయ జీవితం మీకు 5 ఏళ్ళు. ఓకే, నేను గురువుగా ఉన్నాను ఇవాళ రోజున, నేను ఏ పార్టీ వల్లనైనా కలవచ్చు. మీరు గురువుగా ఉంటే మీకు మామూలుగా కొంత లిమిటెడ్ పర్సన్స్కే మీరు కలుస్తున్నారు, లిమిటెడ్ ఇన్కమ్గా ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు పవర్లో పోయారనుకోండి, అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ నేము, అన్లిమిటెడ్ బ్రాండ్ నేమ్ అన్నీ ఉంటాయి. నేను ఇందాక అన్నాను చూడండి, వాచ్మెన్గా దిగాలనుకోలేదు. వాచ్మెన్ దిగాలనుకో, సరిపోయింది మొత్తం. ఇప్పుడు మీకు జీవితం అనేది మనకి సంపాదించారు మేడం,
నేనా నాకు మాకు తాత ముత్తాతల ఆస్తి ఉందంటే దాని నుంచి నేను తింటున్నాం అంతే అంతే నేను పెద్దగా జ్యోతిష్యంలో ఇప్పుడు పూజలు చెప్పి లేకపోతే కమిషన్లు తీసుకొని రాళ్ళకి చెప్పి కమిషన్స్ తీసుకొని ఇట్లా నేను ఏమీ చేయను చేరు నేను చాలా సిన్సియర్ గా ఓన్లీ జాతకం చెప్తాను ఆ జాతకానికి నా ఫీస్ మాత్రం తీసుకుంటాను బయట కూడా మీ బోర్డులు పబ్లిసిటీ ఏం లేవు అసలు ఎక్కడ ఉండవు ఎక్కడ ఉండవు దేంట్లోనూ ఒక నేమ్ ప్లేట్ కూడా రాదు మొత్తం అండర్గ్రౌండ్ నడుస్తుంది వరకు మొత్తం అండర్గ్రౌండ్ అంటే మళ్ళీ మాట మాడిపోతుంది బిల్లాడన్ అయిపోతారు ఓకేనా సర్ ఓకే మరి డైలీ మీ దైనందిన లైఫ్ ఎలా ఉంటుంది మామూలుగా మీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి నేను నేను 1 గంట వరకు నాకు నేను 12 వరకు నాకు ఆరాధన ఉంటుందండి మెడిటేషన్ అని ప్లస్ నా నిత్య ఆరాధన ఇవన్నీ 12 నుంచి 1 గంట నా భోజన సమయం 1 గంట నుంచి 3 వరకు నేను పురాణాలు పుస్తకాలు చదువుతూ ఉంటాను తర్వాత 3 నుంచి నేను అందరిని కలుస్తూ ఉంటాను వీళ్ళని ఒక 8-9 వరకు కలుస్తాను 9 మళ్ళీ నా డిన్నర్ 10 o'clock నుంచి నాకు యుఎస్ కాల్స్ స్టార్ట్ అయిపోతాయి యుఎస్ లేకపోతే యుఏకే కాల్స్ లేకపోతే అన్ని కంట్రీస్ నుంచి కాల్స్ వస్తుంటాయి వాళ్ళకి వాళ్ళకి డే టైం మనకి నైట్ టైం ఓకే సో అది ఒక 12 వరకు వాళ్ళ కాల్స్ ఉంటాయి తర్వాత నిద్ర అంతే మరి ఫ్యామిలీ కం టైం స్పెండ్ చేస్తారా చిట్టది పిల్లలు హస్బెండ్ వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకుంటారేమో నేను వాళ్ళని కాదు పాపం అవునా అంటే అంటే ఇప్పుడు చూడండి మీరు నేను అదే అన్నాను ఇందాక చిన్నజేవ స్వామి గురించి విమర్శించినప్పుడు మనల్ని మనం విస్మరించినప్పుడే మనం ఒక స్థితికి రాగలుగుతాం నా లైఫ్ లో ప్రయారిటీస్ ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్ గా నా లక్ష్యం కూడా ప్రయారిటీసే ఉంటాయి నా లైఫ్ లో ప్రయారిటీస్ వాళ్ళని చూసుకుంటున్నారు నేను కొత్తగా మళ్ళీ వాళ్ళని చూసుకునేది ఏముంది అంతే ఏం లేదు ఏమో నాకు అది రాదేమో లేకపోతే నాకు అవసరం రాలేదేమో మీ అభిరుచి ఏ విధంగా ఉంటాయి మామూలుగా ఫుడ్ నేను ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ అది అర్థం కదా మీ వెజిటేరియన్ చెప్పాల్సిన పని లేదు కదా ప్యూర్ వెజిటేరియన్ 99% బయట ఎక్కడ తినను మీరు ఇప్పుడు మూవీస్ చూస్తారా చాలా రేరు పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ కోపం వస్తుంది మేడం మీకు చాలా బాగా వస్తుంది కుమారే భవాని అబ్బో అది ఎందుకంటే నాకు నా నేను చేసే దాంట్లో ఉపాసనలో నరసింహస్వామి సుదర్శనం ఇవన్నీ ఉన్నాయన్నమాట సిస్టమేటిక్ ఆంజనేయ స్వామి ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఇవన్నీ అగ్రెసివ్ అవుతాయి ఎప్పుడు అందుకని నేను మంగళవారం రోజు ఇవన్నీ కలవను కలర్ ట్యూస్డే కలర్ మాట్లాడండి ఎవరితో మాట్లాడను మౌనవ్రతంలో ఉంటాను మనం మీరు నేను ఫోన్ చేసి కూడా మీరు మౌనవ్రతంలో ఉన్నా మాట్లాడని చెప్పారు మేము ఒక 10 నిమిషాలు ఉండలేము మీరు ఒక రోజు 24 అవర్స్ మౌనవ్రతం అంటే మామూలు పైన కాదు ఆ రోజు నేను మాట్లాడి ఒకరిని బాధ పెట్టే కంటే అంతేనా మనకి ఎప్పుడు అక్కడ అపోజ్ వచ్చిన మన మిగతా రోజుల్లో మీరు ఏదైనా నన్ను అపోజ్ చేశారనుకోండి మేబీ నేను ఓ సర్టెన్ స్టేజ్ వరకు టాలరేట్ చేయగలుగుతాను ఆ రోజు ఇట్లా సెకండ్స్ లో వచ్చేస్తుంది హాయ్ మోనా హియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ఛానల్ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ సన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ఛానల్ హాయ్ అండి దిస్ ఇస్ రోహిత్ డైరెక్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ఛానల్ హాయ్ అండి నా పేరు శ్రీరామ్ రెడ్డి ఈ మూవీలో విలన్గా చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ హాయ్ మై మిస్ మౌనికా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ఛానల్ నేను మీ యాంకర్ మౌనికా మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే కాకతీయ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టండి పక్కన నా బెల్ సింబల్ నొక్కండి నా పేరు జోసెఫ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ హాయ్ అండి నేను మీ నవీన్ రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకతీయ టీవీ ఛానల్ హాయ్ దిస్ ఈస్ రాఘవ రాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ఛానల్ దిస్ ఈస్ సంపత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ఛానల్ హాయ్ ఐఎమ్ సతీష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ